దీంట్లోనే మళ్ళీ వీళ్ళని కూడా కాల్చి మళ్ళీ కాల్చి ఒకసారి వస్తాయి రెండు సార్లు వస్తాయి కాల్చి కూడా తక్కువ మంచి పర్పస్ పెట్టింది ఇది భూమిలో కూడా ఎంత పర్పస్ తీసుకొచ్చింది కష్టపడి ప్యాకెట్ పాలు వాడకుండా ఓన్లీ బర్రె పాలు ప్లాస్టిక్ అనేది మంచిది కాదని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాం అన్నట్టు సిద్దిపేటకు తీసుకొచ్చి ఇప్పుడు 14-15 నెలలు అవుతుంది ఈ ఛాయ్ మామూలుగా ఈ ప్రత్యేకత ఏంటంటే దీనికి ప్లాస్టిక్ ఉండకూడదని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాం అన్నట్టు సిద్దిపేట ప్రజలకు మాది ఇక్కడ కాబట్టి నేను సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ నిజామాబాద్లో బ్రాంచ్ ఇది సెకండ్ బ్రాంచ్ సిద్దిపేట ఓపెన్ చేసింది ఇక్కడ మన ఇక్కడ సిద్దిపేట వల్ల ప్రజల గురించి మేము తీసుకొచ్చింది ఏంటంటే ప్లాస్టిక్ ఉండొద్దు అని చెప్పేసి ప్లాస్టిక్ రైతం ఉండొద్దు అని చెప్పేసి ఈ ఛాయ్ని తీసుకొచ్చాము ఇది మట్టి గ్లాస్ ఉంటుంది మట్టి గ్లాస్లో ఉంటుంది మన దగ్గర ప్లాస్టిక్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ లేనిది మెయిన్ పాలు కూడా కల్తీ పాలు అసలే ఉంటాయి ప్యాకెట్ పాలు అసలు వాడదు ఓన్లీ బరే పాలే ఊళ్ళోంచి అది తీసుకొస్తా ఊళ్ళోంచి పాలే తీసుకొస్తాను ధర కూడా ఎక్కువ రేట్ లేదు ఓన్లీ 10 రూపాయలు ఒక ఛాయ్ తాగిన వారు మరీ ఇంకో 2 ఛాయ్లు కావాలంటారు నా దగ్గర రెగ్యులర్ కస్టమర్ వస్తారు ఫ్యామిలీస్ వస్తారు చాలామంది వస్తుంటారు అప్పటికి డైలీ 70 లీటర్లు 60 లీటర్లు పాలు పోతుంది ఇక్కడ